బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం. ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. కేరళలో జల విలయ తాండం. అయితే భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలా కుతలమవుతుంది. వర్షాలతో పాటు కొండచెరలు విరుగుపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే 80% పైగా భూభాగం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇప్పటి వరకు 324 మంది మృతి చెందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు. వరదల కారణంగా 3.14 లక్షల మంది నిరాశ్రులయ్యారు. బాధితులను NDRF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో వేలాది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల బీభత్సం కారణంగా కేరళలో ఇప్పటి వరకు 19,512 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం పినరాయి విజయన్ ప్రధాని మోదీకి తెలిపారు. విజయన్తో కలిసి ప్రధాని మోదీ శనివారం ఆగస్ట్ మొత్తానికి 1వ తారీఖు ఆయన ఇక్కడికి చేరుకున్నారట. అయితే మొత్తానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మోదీ కేరళకు 500 కోట్లు తక్షణ సాయంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వరకు 50,000 చొప్పున అందించినట్లు ప్రచారం. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో దృశ్యాలు హృదయాకంగా విదారకంగా ఉన్నాయి. అయితే జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్క పెడుతున్నారు. వేలాది మంది రక్షించండి రక్షించండి అంటూ అర్థనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక అలసిపోయారు. కొచ్చి ప్రాంతంలో 10,000 మంది వరద బాధితులు సాయం కోసం ధీరంగా ఎదురు చూస్తున్నారు. పదనమిత్తట జిల్లాలో ఆరన్మూలలో ఓ ఇల్లు మొత్తం 1వ అంతస్తు వరకు నీళ్లు చేరాయి. 1వ అంతస్తులో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహంతో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఇంట్లో శవపేటిక వరదలో కొట్టుకుపోకుండా దానికి తాడు కట్టి మృతదేహాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 సంఖ్యలో నెలలు నిండిన మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు సహాయ చర్యలు సరిపోవడం లేదు. సహాయం చేయండి అంటూ అత్యవసర సహాయ కేంద్రాలకు 100ల ఫోన్లు చేస్తున్నారు. ఎటు చూసినా కూడా జల దిగ్బంధం. 100ఏళ్ల తర్వాత కేరళను ఈ విధంగా ముంచెత్తిన జలప్రలయం చూస్తుంటే నిజంగా కన్నీళ్లు కారాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం కేరళలో వరదల పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా మారిపోయింది. ఎటు చూసిన నీళ్ళు, దీంతో లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. నిలువు నీడ లేకుండా ఆకలి కేకలు పెడుతున్నారు. అయితే కేరళను జల విలయం కాటేయడం ఇది మొదటిసారి కాదు. 1924లోనూ కేరళలో ఇదే విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. కేరళలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనాటి జల ప్రళయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1924 జూలై నెలలో వరుసగా 3 వారాల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. సుమారు 485 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. త్రిశూర్, ఎర్నకులం, ఇడుక్కి, కోట్ కొటాయం. బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం. ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.